नमस्ते वेलकम टू एसआईटी वन चैनल नेनु मी सुजाता रेड्डी इंका मेडचल रंगारेड्डी की संबंधी प्रधान अंशाल्लो भागंगा बोडुपल्ली मुनिसिपल कॉर्पोरेशन लोनी ई रोज पेपर चूद्दाम नेट केसरी प्राइवेट विद्या संस्थल वद्दु प्रभुत्व विद्या संस्थले मुद्दु इदि वच्चेसि विद्यार्थुल तल्लिदंड्रुलु एवरू कूडा तोंदरपडि फीजुलु कट्टोद्दु प्रभुत्व पाठशालालु कलाशालालोने विद्यार्थुलकु अन्नि विधाल न्यायं బోడుపల్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాముల శ్రవణ్ కుమార్. ఇక చూస్తే ఏదైతే ఇప్పుడు ప్రస్తుత కరోనా సిచ్యువేషన్ ఉందో ఇది థర్డ్ వేవ్ కూడా పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపించే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా చర్చ నడుస్తూనే ఉంది. మరి ఈ టైంలో కూడా తల్లిదండ్రులు ప్రైవేట్ సంస్థలకు కళాశాలలకు ఫీజులు అధిక మొత్తంలో చెల్లించి మళ్ళీ లాక్డౌన్ విధించినట్లయితే వాళ్ళు అనేది తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి బోడుపల్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాముల శ్రవణ్ కుమార్ చెప్తూ అదేవిధంగా మేడిపల్లికి సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థలు వద్దు ప్రభుత్వ విద్యా సంస్థలే వద్దు అని బోడుపల్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాముల శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బోడుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లాక్డౌన్ ఎత్తివేత అనేది ఒక నాటకమని జూలై 1 నుంచి జూలై 10 వరకు పాఠశాలలను ప్రారంభించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసి మళ్ళీ థర్డ్ వేవ్ కరోనా విజృంభిస్తుందని విద్యా సంస్థలు మూసివేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా ఫీజులు కట్టొద్దని ప్రైవేట్ యజమానులు ఫీజులు కట్టకపోతే పాఠశాలకు అనుమతించమని చెప్పగానే విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించకుండా ఫీజులు కట్టి ఇబ్బందులు పడొద్దు అంటున్నారు. ఇక ఏదైతే ఉందో ప్రైవేట్ విద్యా సంస్థలు కళాశాలలు ఆ మొత్తం ఫీజు కట్టకపోతే అడ్మిషన్ ఇవ్వము పాఠశాలలో చేర్చుకోము అనని భయభ్రాంతులకు గురి చేస్తే ఎలాంటి ఆలోచన లేకుండా ముందస్తు జాగ్రత్త లేకుండా ఫీజులు మొత్తం కూడా అధిక మొత్తంలో చెల్లించొద్దని కూడా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాముల శ్రవణ్ చెప్పారు. పేపర్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అక్కడ చూస్తే కళాశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం మరి ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ అలాగే ప్రభుత్వ కళాశాలలో చేర్పించడం వల్ల పిల్లల భవిష్యత్ మంచిగా ఉండడమే కాకుండా వాళ్ళకి మంచి భవిష్యత్ ఇచ్చిన తల్లిదండ్రులుగా కూడా ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజు కొరకు ఒత్తిడి తేవద్దని దీనికి సంబంధించిన జీవో 45-46 పక్కాగా అమలు జరిగేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఇక ఏదైతే ఈ కరోనా టైంలో కావచ్చు మిగతా జీవోలు ఏదైతే పాస్ చేశారు 45-46 జీవోల ప్రకారం కూడా ఫీజులు అధిక మొత్తంలో చెల్లించమని లేకపోతే ఫీజులు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఎవరైనా ప్రెజర్ చేస్తే అధికారులు విద్యాశాఖకు సంబంధించి చర్యలు తీసుకునేలా అనే విధంగా ఫీజులు ఒత్తిడి చేసి విద్యా సంస్థలపై టీఎన్ఎస్ఎఫ్ పోరాటం చేస్తామని ఇంకెవరైతే విద్యా సంస్థలు కూడా తల్లిదండ్రులపై ఒకవేళ ప్రెజర్ తీసుకొచ్చి ఫీజులు కట్టాలి అని చెప్పేసి ఒకవేళ ఒత్తిళ్లు తీసుకొస్తే అది ఈ టీఎన్ఎస్ఎఫ్ ఎవరైతే టీం ఉందో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా దాని మీద ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాముల శ్రవణ్ ఈ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే మరి ఈ కరోనా టైంలో ఫీజులు ఎక్కువగా కూడా విద్యా సంస్థలు అనేది పిల్లల తల్లిదండ్రులకు భారమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత ఉద్యోగం లేక సరైన బిజినెస్ లేక అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా చూస్తున్నాము. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఐటీ వన్ ఛానల్. నేను మీ సుజాత రెడ్డి.